దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 54వ అధ్యాయము 11వ వచనం. నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీకు పునాదులను వేయుదును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానాన్ని మనం గమనిస్తే అంతవరకు ఇజ్రాయేలీయుల జీవితంలో దెబ్బ మీద దెబ్బ తిని చాలా శ్రమల పాలయ్యారు. చాలా దెబ్బతినేసింది వాళ్ళ జీవితం, వాళ్ళ దేశం దెబ్బతినేసింది, వాళ్ళ కుటుంబాలు దెబ్బతినేసినాయి, వాళ్ళ జీవితాలు దెబ్బతినేసినాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఎంత దెబ్బతినేసాం, మన జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని వారు బాధపడుతూ ఉన్న సమయంలో దేవుడు వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడుతూ అంటాడు, పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిలినా నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ మీద జాలిపడు యెహోవా సెలవిస్తున్నాడు అంటాడు. దాని ముందు వచ్చినలోనే అంటే రకరకాల ప్రయాసలతో బాధలతో ఇరుకుల ఇబ్బందులతో నలిగిపోతూ ఉన్న కుటుంబాల వారి పరిస్థితిని చూసిన దేవుడు జాలిపడ్డాడు. జాలిపడిన దేవుడు ఆయన అంటున్నాడు, ఇక పర్వతాలు తొలగిపోయే అంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా, మెట్టలు తత్తరిల్లిపోయే అంత ఉప్పినొచ్చినా నా కృప మీకు తోడుగా ఉంది. ఆ కృప మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోదు, నా నిబంధన మీ నుండి ఎప్పుడూ తొలగిపోదు, నేను మీతో ఎప్పుడు ఉంటాను. ఇంతకుముందు నిమిషం మాత్రము మీకు నేను దూరంగా ఉన్నాను, అయితే నిత్యమైన కృపతో మీకు వాత్సల్యత చూపుతాను అని 8వ వచనంలో అన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ప్రయాసలతో గాలి వాన అటు ఇటు కొట్టబడి ఆదరణ లేక నలిగిపోతున్న జీవితాలతో ప్రభు మాట్లాడుతున్నాడు, నేను మళ్ళీ కడతాను మీ జీవితాన్ని, నేను మళ్ళీ మంచి పునాదులు వేస్తాను. అది కూడా ఎలాగా కట్టడం కడతాడంట, నీలాంజనములతో. పునాదులు వేస్తాడంట నీలములతో. ఈ నీలాంజనములు, నీలములు, మాణిక్యమణులు, సూర్యకాంతములు, ఇవన్నీ ప్రశస్తమైన రాళ్ళు అన్నమాట. అలాంటి ప్రశస్తమైన రాళ్ళతో కడతానంటున్నాడు. అంటే ఒక ప్రశస్తమైన జీవితం, ముత్యం లాంటి జీవితం. యోసేపు ఉన్నాడు, ఎన్నో దెబ్బలు పొందాడు. అన్నలందరూ బాగానే ఉన్నారు, యోసేపు ఒక్కనే లైఫే దెబ్బల మీద దెబ్బలు. ఒక ప్రక్కన అటు ఫోతిఫర్ ఇంటిలో నలిగిపోయాడు, ఆ తర్వాత అక్కడ నుండి జైలుకి వచ్చాడు, అక్కడ నలిగిపోయాడు. ఇక రకరకాలుగా నిందలు, అవమానాలు, ఎన్ని భయంకరమైన పరిస్థితుల్లో ఎదుర్కొన్నాడు యోసేపు. కానీ దేవుడు కట్టే ఆ రోజు వచ్చింది. దేవుడు జాలిపడ్డాడు. జాలిపడిన దేవుడు తన జీవితాన్ని కట్టడం ప్రారంభించాడు. ఇక దేవుడు కడితే ప్రశస్తంగా కడతాడు. అతని లైఫ్ ఎంత అద్భుతంగా కట్టాడంటే అన్నలెవ్వరికీ లేని అదృష్టం. అన్నలకే కాదు, ఇజ్రాయెల్ దేశంలో ఎవరికీ లేని అదృష్టం. ఇజ్రాయెల్ దేశమే కాదు, తాను ప్రస్తుతానికి ఎక్కడికైతే బానిసగా వచ్చాడో ఆ ఐగుప్తు దేశంలో కూడా ఎవరికీ లేని అదృష్టం. పరాయి దేశం నుండి బానిసగా వచ్చినోడు ఈ దేశానికి రాజయ్యాడు 30 సంవత్సరాల వయసులో. ఇక 30వ ఏట నుండి ఆయనకు 110 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏలుబడి చేస్తూనే ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయం, దేవుడు ఎంత అద్భుతంగా కట్టాడు. దేవుడు తన జీవితాన్ని అంత అద్భుతంగా కట్టాడు. దావీదు జీవితాన్ని కూడా అలాగే కట్టాడుగా. ఎటు చూచిన శత్రువులు, ఎటు చూచిన ప్రాణాలు తీసే పరిస్థితులు, ఎటు చూచిన తరం పడ్డాడు. అసలు నీడ లేదు, గూడు లేదు, తన జీవితానికి నెమ్మది లేదు, సుఖం లేదు, సంతోషం లేదు. అన్ని వైపులా కొట్టబడి తరమబడిన ఈ దావీదు 14 సంవత్సరాలు అలా తరం పడ్డాడు. కానీ అతని జీవితాన్ని కట్టే రోజు వచ్చింది. ఎంత అద్భుతంగా కట్టాడంటే ఇజ్రాయేలీలందరిపైన అధిపతిగా చేశాడు, రాజుగా చేశాడు. అది ఇజ్రాయేల్ దేశం మీద మాత్రమే కాదు, మొత్తం ఆ చుట్టుపక్కల మరొక్కొన్ని దేశాలలో కూడా యుద్ధానికి వచ్చి వాళ్ళు ఓడిపోయి పన్ను కట్టడం ప్రారంభించాడు. అలా మరొక 7 దేశాలు,
అటు రెండు దేశాలు ఇజ్రాయెల్ దేశాలు, ఇటు ఏడు దేశాలు, తొమ్మిది దేశాల పైన ఆయన అధిపతిగా చక్రవర్తి స్థాయిగా దేవుడు ఎంత హెచ్చించాడండి. నిజంగా దావీదును కట్టడం ఆరంభించిన దేవుడు అద్భుతంగా కట్టాడు, ప్రశస్తంగా కట్టాడు. యోసేపు జీవితాన్ని ప్రశస్తంగా కట్టాడు, మన జీవితాన్ని కూడా కడతాడండి. అయితే మనం ఏం చేయాలి? ఒక్కింత మనం ఆలోచిస్తే యొబ్బేజు వలె మనం ప్రార్థించాలి. యొబ్బేజు జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది. యొబ్బేజు జీవితం గురించి ఆలోచిస్తే పుట్టినప్పుడు ఆ తల్లి అతనిగా పేరు పెట్టింది వేదన పుత్రుడని. తన జీవితమే వేదనలు అసలు ఆ వేదనలు అనుభవించడానికి పుట్టాడేమో అన్నట్టుగా తన జీవితం విసిగి వేసారిపోయి ఒకరోజు తల్లి దగ్గరికి వచ్చి ఏడుస్తూ, ఎందుకమ్మా ఈ పేరు పెట్టావు, నా బ్రతికే అలా అయిపోయిందమ్మా, ఏంటమ్మా ఇంక మంచి రోజులు నేను చూడనా, ఇలా చచ్చిపోవాల్సిందేనా అంటే, అరే జీవితాన్ని మార్చే ప్రభావం దేవునికి ఒక్కనికే ఉందిరా, మనకి జీవితం ఇచ్చిన వాడు ఆయనే, ఈ జీవితాన్ని మళ్ళీ తిరిగి మంచిగా కట్టగలిగిన వాడు, పునర్నిర్మించగలిగిన వాడు కూడా ఆయనే, ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాంరా అని తల్లి కొడుకు ఇద్దరు కలిసి ఆడవటం ప్రారంభించారు. కట్టడం ఆరంభించాడు దేవుడు. ఎంత అద్భుతంగా కట్టాడంటే సహోదరులందరికంటే యొబ్బేజు ఘనం పొందినవాడాయను అనే మాట మనం చదువుకుంటాం. అంటే యొబ్బేజు అందరికంటే ఘనునిగా చేశాడు. ప్రియ దైవ జనాంగమ, దేవుడు కట్టడం ఆరంభిస్తే అది మామూలు సీదాసాదాగా ఉండదు, ఘనమైన కట్టడ కడతాడు ఆయన. కనుక ఆయన ఈ వాగ్దానం వింటున్న మనందరి జీవితాలను ఆయన కట్టబోతున్నాడు, మన స్థితిగతులను మార్చబోతున్నాడు. ఖచ్చితంగా ఒక మంచి బ్లెస్డ్ లైఫ్. అసలు ఊహించరు ఇంత అద్భుతంగా నా జీవితం మలుస్తుందా, నా జీవితాన్ని ఇంత అద్భుతంగా మీరు మలుస్తారయ్యా అని మనం ఆ ఊహకు అందని, ఆలోచనకు అందని ఘనంగా దేవుడు మన బ్రతుకులను కట్టబోతున్నాడు. అలా ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కని జీవితాన్ని మన మంచి దేవుడు అద్భుత రీతిలో కట్టి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితాన్ని దయచేసి మీరు కట్టండి, ప్రశస్తంగా కట్టండి ప్రభువా, మంచిగా పునాది వేయండి ప్రభువా. అద్భుతమైన కట్టడంగా వారు కట్టబడినట్లు, ఒక దావీదు జీవితం కట్టబడినట్లుగా, ఒక యోసేపు జీవితం కట్టబడినట్లుగా, ఒక యొబ్బేసు జీవితం కట్టబడినట్లుగా మీరందరి జీవితాన్ని మీరు కట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోండి, మీ బిడ్డలను మీరు ఆనందింపచేయమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.